సండే, రవివారం, ఆదివారం. ఆదివారం ఈ మాట వినగానే ఓ రిలీఫ్. ఆ రోజులు తీసిన ఉరుకులు పరుగులు, బిజీ లైఫ్ నుండి దూరంగా బద్ధకంగా రిలాక్స్గా ఎంజాయ్ చేసే హాలిడే. అర్థం ప్రకారం చూస్తే ఆదివారం అంటే వారంలో మొదటి రోజు, కానీ వ్యావహారికంగా చూస్తే వారంలో ఆఖరు రోజు. అసలు ఈ ఆదివారం హాలిడే ఎందుకు, ఎప్పటి నుంచి అని ఆరాధిస్తే ఎన్నో విశేషాలు బయటపడ్డాయి. సండే అనేది వెస్ట్రన్ క్రిస్టియన్ సంస్కృతిలోంచి వచ్చింది. జీసస్ పునరుద్ధానం చెందిన రోజు అంటే ఈస్టర్ తర్వాత వచ్చే ఆదివారం, ఆ రోజున ఆయన్ని స్మరించుకోవడానికి ప్రార్థన చేసేందుకు వీలుగా సెలవుగా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాన్ని శాసించే యుఎస్, యూకే, జర్మనీ లాంటి ఎన్నో దేశాలు హాలిడే పాటించే ఆదివారం సాంప్రదాయం మిగతా దేశాలని, వారు స్థాపించిన వలస రాజ్యాలని కూడా ఫాలో అయ్యేలా చేసింది. అయితే బ్రిటిష్ వారు భారతదేశాన్ని పాలించిన రోజుల్లో భారతీయులకు మాత్రం సెలవనేదే లేకుండా వారంలో 7 రోజులు పనిచేయించేవారు. మనిషికి కనీస విశ్రాంతి అవసరం అన్నది కూడా గుర్తించకుండా బానిసల్ని చేసి గుడ్డు చాకరీ చేయించేవారు. ఇది ఒక స్వతంత్ర సమరయోధుణ్ణి ఎంతో బాధపెట్టింది. ఆయన బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం లేవదీశాడు. 1881లో ఈ అన్యాయాన్ని ఒక వ్యక్తి ఎదిరించి పోరాటం మొదలెట్టాడు. ఆయనే నారాయణ్ మేఘాజీ లోఖండే. ఆయన 1881 నుండి 1889 వరకు నిరంతరాయంగా 8 సంవత్సరాల పాటు ఆదివారం అందరికీ సెలవు కావాలని పోరాడితే 1889లో బ్రిటిష్ ప్రభుత్వం ఆదివారం నేషనల్ హాలిడే మరియు వారాంతపు సెలవు కింద ప్రకటించింది. అప్పటి నుంచి స్వతంత్రం వచ్చాక కూడా అదే పద్ధతి కొనసాగుతోంది. రోజుకి 8 గంటల పనివేళలు, ఉద్యోగానికి రాను పోను కనీసం 2 గంటల చొప్పున వారమంతా పగలు గడిచిపోతోంది. కొంతమందికి రాత్రంతా పనుండి పగలు పడుకునే కర్మ. మన కోసం, మన కుటుంబం కోసం గడపడానికి ఒకే ఒక్క రోజు మిగిలింది. అదే మనకి విధంగా వరంలా దొరికిన ఆదివారం. ఈ వారాంతపు సెలవుని అందంగా ఆనందంగా వాడుకుందాం. మన సంతోషం కోసం, మన చుట్టూ ఉన్న వారి సంతోషం కోసం ఈ ఆదివారం రూపంలో దొరికిన అద్భుతమైన సమయాన్ని వినియోగించుకుందాం. హ్యాపీ హాలిడే. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి CBC9.news.